అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారా? ఫ్యాన్ పార్టీని మొత్తం ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తే బీజేపీలోకి వెళ్తామని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారా? ఇంతకీ వైసీపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర ఓటమి పాలైంది. వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ తో పాటు అందరూ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామా అని సమీక్షలు చేశారు. చివరకు పార్టీ ఓటమికి అసలు కారణం పార్టీలో ఒకరిద్దరు నేతలే అంటూ తేలింది. అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిని కలవకుండా ఈ నేతలే అడ్డుకునేవారని, అందుకే పార్టీ అధినేతను తాము కలిసే అవకాశం లేకుండా పోయిందని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇదే సమయంలో వారిని తప్పిస్తే గాని పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు లేదని సొంత పార్టీ నేతలే తేల్చి చెప్పడంతో జగన్ అలర్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాడో సీఎంగా వ్యవహరించారు. సీఎంను ఎవరూ నేరుగా కలిసే అవకాశం లేకుండా అన్ని తానే చూసుకున్నారు. మొదట్లో పార్టీ గెలిచినప్పుడు విజయసాయిరెడ్డి పార్టీని ముందుకు నడిపేవారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కీలక స్థానంలోకి వచ్చారు. జగన్కు ఏమీ తెలియదని తానే పాలన చేస్తానన్నట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పట్టుకుని తాను చేయాలనుకున్నది చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆయన పట్టించుకోలేదని విమర్శలున్నాయి. అంతేకాదు, విపక్ష నేతలపై దాడులు బూతులకు సజ్జలే కుట్రలు చేసేవారని తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఓ టీమును పెట్టుకుని బూతులు స్క్రిప్టులు రాయించడం, దాడులకు పిచ్చి ప్లాన్లు వేయడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు పార్టీకి బలమైన సోషల్ మీడియాను కొడుకు చేతిలో పెట్టి సర్వనాశనం చేశారని, బూతులు తిట్టడమే పాలసీ అన్నట్లుగా మార్చారని సొంత పార్టీ నేతలే జగన్ కు ఫిర్యాదు చేశారట. ప్రస్తుత తరుణంలో సజ్జలను తప్పిస్తే గాని పార్టీకి పూర్వ వైభవం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని నేతలు పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారట. అయితే పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఇప్పటికే సజ్జల ఏర్పాటు చేసుకున్నారు. తనకు మద్దతుందని, తనను కాదంటే బీజేపీలోకి వెళ్తానని ఆయన జగన్ ను బెదిరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని సమాచారం. అయితే సజ్జలను పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే ప్రక్షాళన అనే మాటకు అర్థం ఉంటుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ హైకమాండ్ బహిష్కరించింది. అకస్మాత్తుగా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అనంతపురం వైసీపీ వర్గాలను షాక్ గురి చేసింది. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ సమాచారం రావడంతోనే వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో సిద్ధారెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేదు. మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మక్బూల్ అహ్మద్ అనే నేతకు టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే కదిరిలో మక్బూల్ అహ్మద్ గెలుపు కోసం పనిచేయాల్సిన సిద్ధారెడ్డి కూటమి అభ్యర్థి గెలుపు కోసమే ఎక్కువగా కృషి చేశారట. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి అహ్మద్ తీసుకెళ్లారట. ఇదే సందు అనుకుని తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర నేతల పేర్లతో పలువురు నేతలు జగన్ వద్దకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ ప్రక్షాళనకు ఇదే సరైన సమయమని జగన్ ఓ ఆలోచనకు వచ్చేసి సిద్ధిరెడ్డిని సస్పెండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వైసీపీ పార్టీలో ప్రక్షాళన మొదలైందని కొందరు నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు మాత్రం మొదట సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పిస్తేనే ప్రక్షాళనకు ఓ అర్థం ఉంటుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో వైసీపీ అధినేత జగన్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.